అందరికి నమస్కారం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన టైం లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలాంటి వీడియోస్ చేయలేకపోయాం కానీ నువ్వు ఉన్నావే మళ్ళీ చాలా రోజుల తర్వాత అంతే ఎక్స్పెక్టేషన్స్ తో అంతే హడావిడితో ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకు మేము చేసిన వీడియోస్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఎలా అన్నట్టు నేను టైం ను నమ్మను నా టైమింగ్ ను నమ్ముతాను అన్నాడు కదా సో దాన్ని నమ్ముకుని మేము కూడా తీస్తున్నాము మొన్న వచ్చిన వీడియో ఏంటి ఫస్ట్ ఆన్ నెట్ రెస్పాన్స్ ఫ్రమ్ యుఎస్ఏ జుజుబి నౌ వి ఆర్ డూయింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ లాస్ట్ ఆన్ నెట్ ఆడియన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ సత్తుపల్లే గబ్బర్ సింగ్ ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ సాంగ్ టు సింగ్ సినిమా రిలీజ్ అయిన 2 నెలల తర్వాత ఎలాగూ థియేటర్ లో ఈ సినిమా ఆడట్లేదు కాబట్టి థియేటర్స్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ కలెక్ట్ చేయడం కష్టం కానీ పవన్ కళ్యాణ్ కి నార్త్ లో క్రేజ్ చాలా ఎక్కువ కదా ఈ పాటికి సోనీ మ్యాక్స్ లో సినిమాని హిందీలో డబ్ చేసేసి వేసేస్తారు కదా వెళ్లి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుందాం అనుకుంటే పవన్ కళ్యాణ్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా సినిమాని ఏకంగా హిందీలోనే రిలీజ్ చేశారు సో ఈ సినిమా రెస్పాన్స్ హిందీ ఆడియన్స్ నుంచి కలెక్ట్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఎవరూ లేకుండా నేనే డైరెక్ట్ గా ఆడియన్స్ రెస్పాన్స్ ఇచ్చేస్తానన్నమాట మొన్న వీడియోలో చెప్పినట్టే సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా మనకు 3 విషయాలు బాగా కనిపిస్తాయి బియ్య నంబర్ 1 సర్దార్ గబ్బర్ సింగ్ వేసుకునే ఎర్ర కండువా హరీష్ శంకర్ పొరపాటున ఎంత అభిమాని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కు మంచి మేనరిజం ఇస్తూ గబ్బర్ సింగ్ లో ఆ ఎర్ర కండువా చూపిస్తూ దానికి ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు కానీ ఈ సినిమాలో ఆ ఎర్ర కండువాని ఒక రేంజ్ లో వాడేసుకున్నారు బయ్య ఈ సినిమాలో మీకు పవన్ కళ్యాణ్ కనిపించినా కనిపించకపోయినా గబ్బర్ సింగ్ సినిమాలో యూస్ చేసిన ఎర్ర కండువా ఈ సినిమాలో విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది నంబర్ 2 గన్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గన్స్ తినగా తినగా గారెలు చేదైపోయినట్టు ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా లేకపోయినా గన్స్ మాత్రం చాలా ఉంటాయి బయ్య సెంటిమెంట్ సీన్ రాబోతుందా అయితే ఈ గన్ వాడదాం కామెడీ సీన్ చేయాలా అయితే ఈ గన్ వాడదాం ఏంటి ఫైట్ చేయాలా అయితే 2 గన్స్ వాడదాం అని ఎప్పుడు పడితే ఎప్పుడు సంబంధం ఉన్నా లేకపోయినా స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ చేతిలో ఒక గన్ ఖచ్చితంగా ఉంటుంది బయ్య మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్కసారి గన్ను పట్టేస్తేనే ఆ సీన్ ఒక రేంజ్ లో ఉంటుంది బయ్య కానీ ఈ సినిమాలో అస్తమానం గన్ను పట్టుకుని యాక్ట్ చేస్తుంటే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది బయ్య అబ్బబ్బబ్బ ఈ సినిమాలో గన్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ని కొంచెం స్టోరీ వైపు గానీ క్యారెక్టర్స్ వైపు గానీ ఇచ్చుంటే సినిమా అవుట్పుట్ ఇంకొంచెం బెటర్ గా వచ్చేదేమో నంబర్ 3 ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకు బాగా గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ మూవీ యూజువల్ గా సీక్వెల్ అంటే ఏదర్ స్టోరీ కంటిన్యూ అవుతుంది లేకపోతే క్యారెక్టర్స్ వాళ్లే ఉండి కొత్త స్టోరీ ఉంటుంది కానీ ఈ సినిమాలో ఏమాత్రం హడావిడి లేకుండా గబ్బర్ సింగ్ లో ఉన్న చాలా సీన్సే యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా ఆల్మోస్ట్ అలానే రిపీట్ అవుతూ ఉంటాయి అంటే 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ మనకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది కాబట్టి ఆ సినిమాని మనం ఎక్కడ మర్చిపోతామా అని మన కోసం మనల్ని ఆ అంధకారంలో నుంచి బయటికి లాగడం కోసం ఈ సినిమా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ చిచి ఈ సినిమా డైరెక్టర్ ఓకే ఈ సినిమా డైరెక్టర్ బాబీ పాపం బాబీకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి గబ్బర్ సింగ్ రేంజ్ లో లేకపోయినా తన రేంజ్ లో ఒక సినిమా తీశాడు దానికి సర్దార్ గబ్బర్ సింగ్ అనే పేరు పెట్టాడు సో ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒకవేళ మీకు గబ్బర్ సింగ్ సినిమా గుర్తొస్తే మాత్రం ఫీల్ అవ్వకండి జో డర్ గయా ఉస్కో గబ్బర్ సింగ్ సినిమా యాద్ ఆ గయా అయినా ఈ సినిమా ఎలాగో ఫ్యాన్స్ కంకితం అని బ్లాక్ మెయిల్ చేసి బాగా ఎమోషనల్ గా కనెక్ట్ చేసేసాడు కాబట్టి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది ఫ్యాన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మామూలుగా కూర్చున్న ఆడియన్స్ కి మాత్రం అలా చూసి ఆహా అనుకుని అలా అడ్జస్ట్ అయిపోయి సినిమా అయిపోయిన తర్వాత ఓకే అని చెప్పేసి అలా వెళ్ళిపోయారు అన్నట్టు మర్చిపోయాను ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక డాన్స్ స్టెప్ వేస్తాడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీకోసమే మళ్ళీ ఇంకొకసారి నేను వేయడం ట్రై చేస్తాను చాలా గంటల నుంచి ప్రాక్టీస్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఈ మాత్రమే వచ్చింది ఓకే రెడీయా ఓకే రెడీయా రెడీ స్టార్ట్ ఓ తలుపు పద్ద ఓకే ఓకే